ABN World YouTube channel subscribe చేసి notifications కోసం bell button నొక్కండి. కరోనా కాలంలో ఆర్థికంగా దెబ్బతిన్న వారు లోన్ ఈఎంఐలు కట్టలేక నానా అవస్థలు పడ్డారు. అలాంటి వారి కోసం ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఆయా సంస్థలు బ్యాంకులు మారటోరియం సౌకర్యాన్ని రుణగ్రహీతలకు అందించాయి. అయితే మారటోరియం విధానంలో ఓ మెలికు ఉంది. అదేమిటంటే ఈ విధానంలో ఈఎంఐలను వాయిదా వేసిన వారు తమ లోన్కు సంబంధించిన వడ్డీపై చక్రవడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఎన్ని నెలలకు మారటోరియం తీసుకుంటే అన్ని నెలలకు వడ్డీతో పాటు దానిపై వడ్డీని కూడా చెల్లించాల్సి ఉంటుందన్నమాట. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కొద్ది నెలల క్రితం సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. కోవిడ్ నేపథ్యంలో మార్చి 1 నుంచి ఆగస్టు 31 వరకు చెల్లించాల్సిన రుణ వాయిదాలపై మారటోరియం విధిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ మార్చిలో సర్క్యులర్ జారీ చేసింది. అయితే వడ్డీపై వడ్డీ విధించడాన్ని వ్యతిరేకిస్తూ పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. వీటిని అత్యున్నత ధర్మాసనం విచారణకు స్వీకరించి చక్రవడ్డీల్ని రద్దు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. అయితే దీనివల్ల బ్యాంకులు తీవ్రంగా నష్టపోతాయంటూ ఆర్బీఐ ధర్మాసనం ఎదుట ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో ఈ విషయంలో త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 28 సుప్రీంకోర్టుకు తెలిపింది. సుప్రీంకోర్టుకు తెలియజేసిన విధంగానే మారటోరియం వడ్డీలపై కేంద్రం ఓ నిర్ణయానికి వచ్చింది. తాజా నిర్ణయం ద్వారా పర్సనల్ లోన్స్ తీసుకున్న వారికి, చిన్న మధ్యతరహా పరిశ్రమల నిర్వాహకులకు కేంద్రం తీపి కబురు అందించింది. కోవిడ్ నేపథ్యంలో ప్రకటించిన వాయిదాల చెల్లింపుపై మారటోరియంలో ఆయా రుణాల వడ్డీపై వడ్డీని మాఫీ చేసేందుకు అంగీకరించింది. 2 కోట్ల వరకు రుణాలపై మారటోరియం విధించిన 6 నెలల కాలానికి ఈ రద్దు వర్తింపజేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు కేంద్రం తరపున ఆర్థిక శాఖ అఫిడవిట్ దాఖలు చేసింది. కేంద్ర ప్రభుత్వం తరఫున దాఖలు చేసిన అఫిడవిట్లో ఆర్థిక శాఖ పలు కీలక విషయాలపై వివరణ ఇచ్చింది. 2 కోట్లలోపు రుణగ్రహీతల్లో మారటోరియంను వినియోగించుకున్న వారికి మాఫీ వర్తింపజేస్తామంది, మారటోరియం వాడుకోని వారికి సంబంధిత ప్రయోజనాల్ని వర్తింపజేస్తామని తెలిపింది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పారిశ్రామిక సంస్థలు, విద్య, గృహ, వినియోగ వస్తువులు, క్రెడిట్ కార్డ్ బకాయిలు, ఆటో, వ్యక్తిగత, వినియోగ తదితర 8 కేటగిరీల కింద ఈ రుణాల్ని గుర్తించామని, ప్రస్తుత ప్రత్యేక పరిస్థితుల్లో అన్ని అంశాలని పరిగణనలోకి తీసుకుని చిన్న రుణగ్రహీతలకు చేయూత అందిస్తామంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అదేనని తెలిపింది. రెండు కోట్ల లోపు రుణగ్రహీతలకు ప్రయోజనం చేకూరుస్తూనే అంతకు మించిన వ్యక్తిగత, సంస్థాగత రుణాలకు మాఫీ వెసులుబాటు వర్తించదని స్పష్టం చేసింది. రుణమాఫీకి, మారటోరియంకు తేడా తెలిసిన చాలామంది రుణగ్రహీతలు మారటోరియంను వినియోగించుకోలేదని, ఇలా ఎప్పటి మాదిరిగానే రుణ వాయిదాలు చెల్లించేవారి సంఖ్య 50% పైనే ఉంటుందని తెలిపింది. తాజా నిర్ణయంతో కేంద్రంపై రుణభారం పడుతుందని ఆర్థిక శాఖ తెలిపింది. అందులో ఎంఎస్ఎంఈలకు సంబంధించి 3.7 లక్షల కోట్లు, గృహ తదితర రుణాలకు సంబంధించి 70,000 కోట్ల చక్రవడ్డీ భారం ఉందని తెలిపింది. ఇందుకు సంబంధించిన గ్రాంట్ల కోసం పార్లమెంట్ అనుమతి పొందనున్నట్లు వెల్లడించింది. ABN World YouTube channel subscribe చేసి notifications కోసం bell button నొక్కండి.